हेलो। हेलो, हाँ चप्पू बाबा, रोम यू डोंट नो क्या लो बोले? मेरी मम्मी मम्मी बोले। एप्पुडु पोतदी मम्मी नीकेंत నాకు ఇక్కడ లేస్తున్నాడా నాకు మొత్తం అవునా? వాళ్ళు వెళ్ళాక ఫోన్ చేస్తాను, చెప్పు ఎక్కడన్నా ఎన్నో ఉన్నా కానీ నెక్స్ట్ టైం మొన్న చేసుకున్నప్పుడు మస్తు అనిపించింది. అవునా? నా మీద కూసం చేసిన విషయం అది హైలైట్ అనిపించింది. మళ్ళా నువ్వు నా నోట్లో పెట్టుకున్నప్పుడు అని ఇప్పుడు అదే ఇప్పుడు నాకు చేయాలనిపించుకుంటుంది. మొత్తం లేస్తున్నది నీకు మంచి నీకు మంచిగా అనిపించలేదు నేను చేస్తుంటే? బాగానే ఉంది, పర్లేదులే. వెనకకి గట్టి పెట్టినా కానీ నీకు మంచిగా అనిపించలే బాగానే ఉంది, పర్లేదులే. కానీ నువ్వు సౌండ్స్ మస్తు చేస్తున్నావు అట్లా చేసేటప్పుడు. అదే అది చేసేటప్పుడు మా సౌండ్స్ మస్తు చేస్తున్నావు అంటున్నా. పేరెంట్స్ వస్తుంటే సౌండ్స్ చేయకుంటే ఏం చేస్తారు బాబా? పేరెంట్స్ వస్తుంటే సౌండ్స్ రాకుంటే ఏం వస్తాయి చెప్పు. అదే మరి నాకు మస్తు అనిపిస్తుంది అంటున్నా. అవునా? మీ అమ్మాయి ఎప్పుడు పంపిస్తావు మరి మీ మమ్మీని? హాఫ్ అన్ అవర్ అయిపోయింది వెళ్ళడానికి. మా అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ అంటున్నావు. ఈ పాటికి 2 రౌండ్లు వేసిపోతుండే మా ఇంటికి. గుడ్డలు అమ్మాయితుంది నాకు. ఒక హాఫ్ అన్ అవర్ ఒకటి పట్టుకో. హాఫ్ అన్ అవర్ మా ఇంట్లో అయితే ఓర్లేరు. మీ మమ్మీ ఏమో పంపించేది నాకేమో లేచుకుంది. నేను దెంగపోతే అవుతుంది. నువ్వేమో రా అంటే మా అమ్మ ఉంది మొడ్డు ఉంది లావుడు ఉంది అని చెప్తున్నావు. అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కావా? అరే ఆగవా అంటే మళ్ళీ నాకు గుడ్డలమ్మ అవుతుంది. మళ్ళా వాళ్ళు వెళ్ళిపోలే, వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఫోన్ చేస్తాను. అంత అయిపోయిందా? ఏంది అరే అట్లా కాదు, నాకు అదే ఊరికి అదే గుర్తొస్తుంది. నువ్వు నోట్లో పెట్టుకుంది, నా మీద కూర్చొని చేసింది, మొత్తం అదే గుర్తొస్తుంది. చేస్తా వచ్చినాక ఒక్కసారి కాకపోతే 2 సార్లు కూడా చేస్తా, 3 సార్లు కూడా చేస్తా. వాయిస్ బ్రేక్ అవుతుంది. అది నీ ఓపిక అంటున్నా? నా ఓపిక అంటున్నావా? చేస్తా గట్టినే చేస్తా. ఏమన్నా చేసినా గట్టినే. అందుకే 2 డేస్ లేవలే. అందుకే 2 డేస్ లేవలే. అంత గట్టి తెంగినా ఇంకా తిన్నావు? మళ్ళా తినలే తినలే కానీ చదగా నాకు ఇప్పుడు గుడ్డలు అమ్మ అవుతుంది, లేస్తుంది ఒకటి లేస్తుంది. నిన్నేమో నీ దగ్గర రాబోదు అవుతుంది, నీ దెంగపోదు అవుతుంది, ఏమో మీ అమ్మ ఉందా అంటున్నావు. అమ్మ వెళ్ళాక ఫోన్ చేస్తాను. తను షాపింగ్కి వెళ్తుంది బయటికి. ఎప్పుడు షాపింగ్కి వెళ్తుంటాను, బయటకు వెళ్తుంది. తను పోయినాక నేను ఫోన్ చేస్తా. ఎప్పుడు పంపిస్తావు? ఇంకా అప్పటి నుంచి చెప్తున్నావు హాఫ్ అన్ అవర్ అని. రెడీ అవుతుంది, రెడీ అయ్యి వెళ్తుంది. అర్థం కాదా? రెడీ అవుతుంది, రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫోన్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను. ఏమో నాకు మొత్తం నైట్ నుంచే దమా ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు నీ దగ్గర రావాలి, ఎప్పుడు చెక్ చేయాలి, ఎప్పుడు కిక్ చేయాలి, ఎప్పుడు నీ నోట్లో పెట్టాలి, ఎప్పుడు కింద పెట్టాలి అనే ఒకటే మైండ్లో మొత్తం అదే ఫిక్స్ అవుతుంది. వస్తా వస్తా వస్తా. సరే కానీ నీకు మొన్న ఏ యాంగిల్ నచ్చింది? నీకు నీకు ఏ యాంగిల్ నచ్చింది అంటున్నా? నువ్వు చేసే అన్ని అన్ని చాలా ఉన్నాయి, ఏదన్నా చెప్పాలి.
ఏదంటే నువ్వు చెప్పు, ఏదో ఒకటి ఏది నచ్చిందో. లేదంటే యాంగిల్స్ అంటే ఒక కిస్ చేయడం ఒకటి నచ్చింది నాకు, కిస్ చేయడం ఒకటి నచ్చింది అంటున్నా. అర్థం మరి ఏం నచ్చింది? కిస్ చేయడం నచ్చిందా అంటున్నా. కిస్ ఓకే అని ఇంకా యాంగిల్స్ అంటున్నా. యాంగిల్స్ అంటే ఏదైనా బాగానే ఉంటుంది బాబా. ఏదో ఒకటి చెప్పు ఏది నచ్చిందని. సరే నువ్వు ఇక్కడికి వస్తావా అప్పుడు చెప్తాను. సరేనా ఇప్పుడు చెప్పు కదా కాల్లో. ఇప్పుడు చెప్పు కాల్లో. ఫుల్గా చెప్తాను వాగలవు కదా, అందుకే అవుతా కానీ ఏ యాంగిల్ నచ్చిందో చెప్పు. చెప్పు ఏ యాంగిల్ నచ్చింది. సరే బాబా నేను అమ్మ వెనక ఫోన్ చేస్తాను. అదే చెప్పు, చెప్పి పెట్టేసేయి, చెప్పి పెట్టేసి ఏ యాంగిల్లో నచ్చిందో. ఏ యాంగిల్ అంటే అన్ని యాంగిల్ బాగానే ఉన్నాయి, అన్ని యాంగిల్ బాగానే ఉన్నాయి. చెప్పొచ్చు కదా ఏ యాంగిల్లో నచ్చిందో నీకు. నచ్చిందంటే చెప్తాను కానీ. సరేనా మా నేను ఉంటా, మమ్మీ వెనక ఫోన్ చేస్తా. సరేనా ఓకే మదా, బాయ్ బాయ్.